గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గ మండల కేంద్రమైన గోకవరంలో శుక్రవారం స్థానిక అంబేద్కర్ సెంటర్లో నిర్వహించిన మనం మన పరిశుభ్రత పక్షోత్సవంలో కార్యక్రమాన్ని పంచాయతీ కార్యదర్శి టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పంచాయతీ డివిజనల్ అధికారి జె సత్యనారాయణ మరియు ఈవో పిఆర్ఎన్ ఆర్డీఎం రాజేశ్వరరావు పాల్ నివాసులకు సీజనల్ వ్యాధులపై వాటి వల్ల ప్రజలకు ఎలాంటి జబ్బులు వ్యాప్తి చెందుతాయనే విషయాలపై అవగాహన కల్పించారు. అనంతరం మురికి నీరు నిల్వ ఉన్న చోట బ్లీచింగ్ జల్లించి శానిటైజర్ చేయించారు. పంచాయతీ డివిజనల్ అధికారి సత్యనారాయణ మాట్లాడుతూ కరోనా వైరస్ కేసులు సుమారుగా 547 కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. బాయిల్డ్ ఎగ్ తినాలి, మంచి బలవర్ధకమైన ఆహారం తీసుకోవాలి, వేడి నీళ్లు మాత్రమే తాగాలి, వేడివేడిగా పదార్థాలే తినాలి. ఎవరికైనా మన ఇంట్లో వస్తే వాళ్ళని కొంచెం దూరంగా జాగ్రత్తగా చూసుకోవాలి తప్ప ఆ ఇళ్లలోంచి ఖాళీ చేయించేస్తున్నారు చాలా మంది. ఇది అన్యాయం కదా. చూస్తున్న పేపర్ లో ఒక తల్లికి వస్తే ఆ మరి ఆ పిల్లలు ఆవిడని తీసుకెళ్లి బస్ స్టాండ్ లో పాడేస్తారా? వీళ్ళు అసలు మానవత్వం ఉందా వాళ్ళకి? మానవత్వం ఉందా? అంతవరకు మనల్ని పెంచిన తల్లిని, మన పెంచిన తండ్రిని వైరస్ వస్తే మాత్రం అట్లా అలా పాడే. అందరం కూడా మరి ముట్టుకోవద్దని మేమే చెప్తూ మేము మీ దగ్గరికి వస్తున్నాం. అంటే మేము ఎంత ప్రాణాలకు తెగించి ఫ్రైడేగా ఏర్పాటు చేసినటువంటి మరి ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం కుర్చీలున్న వాళ్ళందరూ కూర్చోండి అమ్మా, ఎదురుకొచ్చండి. విషయం వచ్చేటప్పటికి దాని అశ్రద్ధ చేస్తున్నారు. దాని వల్ల ఏంటి, మన ముక్కులోంచి ఈ వైరస్ ఉంటది కాబట్టి అది పక్క వాళ్ళకి వ్యాప్తి చెందిస్తుంది అనమాట. మరి దానిలో భాగంగానే ఒక్కొక్క ఇంట్లో ఎవరికైనా కరోనా వచ్చిందనుకో, కంపల్సరీగా వాళ్ళని ఐసోలేట్ చేస్తున్నాం, వాళ్ళు వేరేగా ఉంచుతున్నాం. వేరేగా వాళ్ళతో పాటు మరి కాంటాక్ట్స్ మనం తగ్గించుకోవాలి, దూరంగా ఉండాలి. ప్రతి ఒక్కరు అన్న చెప్పారు ఇందాక, శానిటైజర్ వాడాలని చెప్పారు, మాస్కులు ధరించాలని చెప్పారు. ఈ మాస్క్ గట్టిగా కట్టుకోవాలి, ముక్కులోంచి లోపలికి ఏమి వెళ్లకుండా గట్టిగా కట్టుకోవాలన్నమాట. మీరు అర్థమవుతుందమ్మా? తర్వాత మన తుంపర్లు మాట్లాడేటప్పుడు ఎదటోళ్ళకి మీద పడకూడదు, దానిలో వైరస్ ఉంటుంది. ఇంకా చాలా జాగ్రత్తలు ఉంటున్నాయి. ఇంకేంటంటే మనం యొక్క ప్రాంతాల్లో చాలా మందికి మూఢనమ్మకం ఏంటంటే ఒక వ్యక్తికి పొరపాటున 400 చిల్లర ఎంతో హౌసెస్ ఉన్నాయి ప్రతి ఇంటికి.